ఈ ప్రపంచంలో కొన్ని అంతుబట్టనీ మిస్టరీలు ఉన్నాయి అవి ఎప్పటికీ తేలకుండా ప్రజలకు ఆసక్తి కలిగస్తూనే ఉన్నాయి చిత్రమేంటంటే సైంటిస్టులు సైతం వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారు ఊహాకల్పితంగా ఎన్ని సమాధానాలైనా చెప్పుకోవచ్చుగాని ఖచ్చితమైన ఆన్సర్ వచ్చినప్పుడే సంతృప్తి పొందగలం అలాంటి ఎనిమిది అంశాల్ని ఇప్పుడు ఫోకస్ చేద్దాం అవి సైంటిస్టులను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి వాటిపై వాళ్లు ఎన్ని రకాల ప్రయోగాలు పరీక్షలు చేస్తున్నా ఫలితం రావట్లేదు అందుకే అవి టూరిస్టులకు ఆసక్తి కలిగిస్తున్నాయి పురాతత్వవేతలకు చిత్రంగా అనిపిస్తున్నాయి మొత్తంగా అందరికీ అవి పజిల్లా మారి దమ్ముంటే రహస్యాన్ని కనిపెట్టండి అని సవాల్ విసురుతున్నాయి బోస్నియా అడవిలో పది అడుగుల వెడల్పు ఉన్న గుండ్రటి రాయి ఒకటి లభించింది అది ముప్పై టన్నుల బరువు ఉంది ఇది పూర్తిగా పర్ఫెక్టుగా గుండ్రంగా ఉండటంతో దీనిపై సైంటిఫిక్ కోణంలో పెద్ద చర్చే జరిగింది సమస్య ఏంటంటే దీన్ని ప్రకృతే ఇలా తయారుచేసిందా లేక గత నాగరికతలకు చెందిన ఎవరైనా తయారుచేశారా అన్నది అర్థం కాలేదు ఇలాంటివి మరిన్ని రాళ్ళు అడవిలో కనిపించాయి అవన్నీ లక్షల సంవత్సరాల కిందటివి అని అర్థమైంది అలాగని అవి తెలియని నాగరికతలకు చెందినవి అని చెప్పడానికి ఆధారాలు లేవు పోనీ ప్రకృతే అలా తయారుచేసిందా అంటే దానికి ఆన్సర్లేదు ప్రాచీన భవనాలు అద్భుతమైన కళాఖండాలకు ఇటలీ ఫేమస్ అద్భుతమైన కొలొస్సియం పీసా టవర్ అక్కడివే అయితే కొన్ని ప్రాంతాలు అంతగా పాపులర్ అవ్వలేదు టూరిస్టులకు కూడా వాటి గురించి పెద్దగా తెలియదు అలాంటి వాటిలో ఒకటి సార్డీనియాలో ఉంది దాన్ని దేవకన్యల ఇల్లు అంటారు అందుకు తగ్గట్టుగానే అది చిన్న గుహలా రాతి ఇల్లులా ఉంటుంది అందులో దూరి లోపలికి వెళ్లడం మనుషులకు సాధ్యం కాదు దేవకన్యలు మాత్రమే అందులోకి వెళ్తారని అంటారు కొన్ని అంచనాల ప్రకారం ఇల్లు ఆరు వేల ఏళ్ల నాటిది దీన్ని క్రీస్తుపూర్వం మూడు వేల నాలుగు వందలు నుంచి క్రీస్తుపూర్వం రెండు వేల ఏడు వందలు మధ్య నిర్మించారు